ఇది చూడండి, ఇది హ్యూమన్ పెన్నిస్, మనిషి పెన్నిస్ ఇలా ఉంటుంది. దీనికి అడ్డకోత ఇలా కోసిన అనుకోండి, ఇలా స్ట్రక్చర్ వస్తుంది. స్ట్రక్చర్ దీంట్లో కార్పోరా క్యావర్నోజా, ఇది కార్పస్ స్పాంజియోజం. అంటే ఇది స్మూత్ మజిల్స్ ఉంటాయి. ఈ ఆర్టరీస్ ద్వారా, డీప్ ఆర్టరీస్ ద్వారా మొత్తం ఈ అంగం ఉంది అనుకోండి, ఇలా దీంట్లో బ్లడ్ రావటం వల్ల అంగం ఇలా పొడుగు పెద్దగా అవుతుంది. ఇక్కడ డీప్ ఆర్టరీస్ ద్వారా స్మూత్ మజిల్స్ ఉంటాయి. కొంచెం మనం అరోజల్ కావంగానే, సెక్జువల్ స్టిమ్యులేషన్ కలగంగానే ఇటు బ్లడ్ బాగా వచ్చి ఈ చిన్న ఆర్టరీస్ నుంచి ఇక్కడ కూడుకోవటం వల్ల అంగం లావ్ అవుతుంటుంది, పెద్దగా అవుతుంటుంది. ఈ భాగంలో, ఈ భాగం కార్పోరాజ్లో, కార్పస్లో, ఈ దీనికి కార్పోరా క్యావర్నోజా, కార్పస్ స్పాంజియోజం ఉంటారు. దీనివల్ల అంగం లావ్ అవుతుంది. దీంట్లో ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది. బ్లడ్ రావాలంటే ఇక్కడ ఆర్టరీస్కి, డీప్ ఆర్టరీస్ వల్ల చిన్న ఆర్టరీస్ ఉంటాయి కదా, దీంట్లో ఎక్కడ అడ్డంకులు ఉండకూడదు. ఇప్పుడు మనం మజల్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన శరీర మజల్ ఉంటాయి కదా, ఎస్కిలేటన్ మజల్స్ అంటారు దానికి. ఇప్పుడు ఈ మజల్స్ స్మూత్ మజల్స్ ఉంటాయి. మనం కొంచెం హార్మోనల్ స్టిమ్యులేషన్స్కు లేకుంటే నర్వ్స్ స్టిమ్యులేట్ అవ్వగానే అంగం సాగుతుంది, అంగం డైలేట్ అవుతుంది. నైట్రిక్ యాసిడ్ రాగానే అంగం డైలేట్ అవుతుంది, దాంట్లో రక్తం బాగా రావడం జరుగుతుంది. బాగా వచ్చి దీంట్లో అంగం కూడుకుంటుంది. ఎక్కడ అంగం ఉబ్బదు, ఎక్కడ గట్టిగా అవ్వదంటే దీంట్లో కొన్ని ఈ ఆర్టరీస్తో మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల, లేదా ఏదైనా నికోటిన్, అవి సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో, లేకుంటే ఎప్పుడైనా అక్కడ ట్రామా తగిలి, అంటే దెబ్బ తగిలి కొన్ని ఆర్టరీస్ పుచ్చించుకోపోవటం వల్ల, రక్తం పూర్తి స్థాయిలో అంగంలో చేరుకోకపోవటం వల్ల అంగం పూర్తి స్థాయిలో గట్టికి పడకపోవడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో అంటే ఒక్కసారి స్తమించేటప్పుడు దాంట్లో 8 ml బ్లడ్ రావాలి. ఆ క్వాంటిటీలో రావట్లేదంటే ఏమైనా అడ్డంకులు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఈ ఆర్టరీస్ లోపం ఏమైనా దోషం ఉండి ఉంటే రక్తం పూర్తి స్థాయిలో రాకపోవటం వల్ల అంగం పూర్తిగా స్తంభించదు. కాబట్టి ఇది చూడండి, ఇప్పుడు ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, దీంట్లో తక్కువ వచ్చింది బ్లడ్, దీంట్లో ఎక్కువ వచ్చింది. ఇది ఉదాహరణకు చెప్తున్నాను, దీంట్లో గాలింది ఉదాహరణకు చెప్తున్నాను. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ ఇట్లాంటి పెన్నిస్ ఆరోగ్యకరంగా ఉంది, ఇది అనారోగ్యానికి గురి అయింది, ఇది ఎందువల్ల అవుతుంది. యునానీ సైన్స్ ఏం చెప్తుందంటే, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఇక్కడున్న టిష్యూస్ ఉంటాయి, సాఫ్ట్ టిష్యూస్, స్పాన్ టిష్యూస్ అంటారు, ఈ టిష్యూస్ కుచించుకుపోతాయి, షింక్ అయిపోవటం వల్ల అంగం సైజు కూడా ఎలా ఉంటుందంటే చచ్చిపోయిన ఎలుకలాగా ఉంటుంది. అది షింక్ అయిపోయి కుంజుకుపోయి అంగం విస్తంభించాక కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా కనిపించదు మీకు. పూర్తి స్థాయిలో గట్టిగా ఎంత ఉండాలో అంత గట్టిగా ఉండదు, స్టిఫ్నెస్ ఉండదు. స్టిఫ్నెస్ సరిగా లేకపోవటం వల్ల పెనిట్రేషన్ సరిగా జరగదు. అంటే సాటిస్ఫై ఇరువైపులా ఇద్దరికి, పార్ట్నర్స్కి ఎవరికి సాటిస్ఫై ఉండదు. కావున ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మనం ముఖ్యంగా అంగం బాగా స్తంభించాలంటే అంగంలో పూర్తి స్థాయిలో రక్తం రావాల్సిందే. యునానీ సైన్స్ ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఇక్కడ కొన్ని ఆర్టరీస్లో కొన్ని సందర్భాల్లో కాల్షియం కూడా కొడుకుపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఆర్టరీస్లో కాల్షియం కొడుకుపోవటం, లేకుంటే డయాబెటీస్ అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళల్లో ఇన్నర్ లేయర్, ఆర్టరీస్ ఇన్నర్ లేయర్ ఉంటుంది కదా, ఆ ఎండోథీలియల్ సెల్స్ కూడా ఆ పాడైపోవటం వల్ల పూర్తి స్థాయిలో అంగంలో పూర్తి స్థాయిలో బ్లడ్ రాకపోవటం కూడా అంగం పూర్తి స్థాయిలో స్తంభించదు. ఇప్పుడు యునానీ సైన్స్ ఏం చెప్తుందంటే, ఈ అన్ని కారణాలకు పెట్టే మందులు ఉంటాయి. పైన పెట్టే అంగానికి పెట్టే మందు, ఈ భాగంలో పెట్టే పూతలు ఉంటాయి దీంట్లో పైన పెట్టే, దానికి తిలాజ్ అంటారు, ఎక్సమ్నల్ తైలాలు అంటారు దానికి. దానివల్ల ఇక్కడ షింక్ అయిపోయిన సెల్స్, టిష్యూస్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా, తినే మందులు అంటే ఓరల్ మెడికేషన్ ఉంటుంది, లోకల్ మెడికేషన్ ఉంటుంది. దానివల్ల మళ్ళీ పూర్తి స్థాయిలో రక్తం రావడం జరుగుతుంది, రక్తం గట్టిగా అంటే అంగం బాగా గట్టిగా అయిపోవడం జరుగుతుంది. ఈ లోపాలన్నీ ఇప్పుడు ఉన్న ఇక్కడ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేని యునానీ మందులతో పూర్తి స్థాయిలో అంటే శాశ్వత నివారణ, మళ్ళీ రాకుండా. ఓరల్గా మందులు ఉంటాయి, లోకల్ అప్లికేషన్ మందులు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ సైజు ఇలా పెరగదు కానీ, ఈ సైజు పాడైన సైజు గడుతుంది చూడండి, ఇది కూడా పెంచుకోవచ్చు దీనికి, ఇలా పెంచుకోవచ్చు దీనికి. దీనివల్ల పెట్టే మందుల వల్ల లోకల్ తైలాలు పెడతారు కదా, ఆ తైలాల వల్ల సైజు కూడా అంటే సైజు ఎలా పెరుగుతుంది అంటే, ఇక్కడ ఉన్న సెల్స్ అన్నీ ఓపెన్ అయిపోయేకు బ్లడ్ బాగా రావడం వల్ల అంగం కూడా లావ్ అవుతుంది, గట్టిగా అవుతుంది. సైజు చాలామంది ఏమనుకుంటారంటే అంగం చాలా పొడుగుంటే మనకు ప్రయోజనంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, అంటే భయప్రాప్తి మంచిగా
ఎంజాయ్ చేస్తుంది తప్ప. అది అంగం 3 ఇంచులున్నా చాలు, 2.5 ఇంచులున్నా చాలు, 4 ఇంచులున్నా చాలు, 5 ఇంచులు పర్వాలేదు. కానీ ఆమె భావిప్రాప్తి కలిగే వరకు ఆమెకు మన పార్ట్నర్కు అంగంలో స్తంభన ఉండి తీరాలి. ఇవాళ మా టాపిక్ ఇదే. ఇక్కడున్న రక్త ప్రసరణ పాడైపోయినాక లోకల్ అంటే లోకల్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవటం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే యునానీలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, ఏ ఇబ్బందులు లేకుండా అన్ని అడ్డంకులు తొలగించుకోవచ్చు. స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ నాతోని సంప్రదించవచ్చు. మీరు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళు మాతో ఫోన్లో కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వేరే స్టేట్లో ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా మాతో కన్సల్టేషన్ తీసుకోవచ్చు. నేరుగా వచ్చి కలవాలంటే మా క్లినిక్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుంది. అప్పటి వరకు సెలవు.